राजकीय अंटेने व्यूहात्मक एत्तुगडलु व्यूहात्मक आलोचनलु राजकीय चतुरतनु कूडा प्रदर्शिस्तू उंटारु अप्पटिकप्पुडु प्रत्यर्थि पार्टीने टार्गेट चेयडानिकि అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇవి నిత్యం కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎవరు ఎటువంటి వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్తారో ఆ పరిస్థితులను బట్టి అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ ఇప్పుడు ఒక రాజకీయ కొత్త రకమైన రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. అదేంటి అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలను మానసికంగా టార్గెట్ చేయడం అంట. ఎందుకంటే ఆ మధ్య చూస్తే ప్రతిదానికి కూడా అప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించి వెల్లంపల్లి ఆయన ఇమీడియట్గా రాజీనామా చేయాలని చెప్పడం, తర్వాత ఇంకొక మంత్రి ఆ జయరామ్ గారు ఆయన్ని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేయడం, అంటే ఏ శాఖలో ఏ శాఖకు సంబంధించి ఏ చిన్న అంశం బయటకు వచ్చినా ఏ చిన్న తప్పు దొరికినట్లు ఒక ఆరోపణ వినిపించినా ఇమీడియట్గా ఆ శాఖ మంత్రి రాజీనామా చేయాలి అనే డిమాండ్ అయితే తెర మీద తీసుకొచ్చేస్తారు. ఇంకా వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేసి గతంలో అది జరిగింది, మన జయరామ్ గారిది విషయం చూసుకుంటే మంత్రి వాళ్ళ కుమారుడుకు సంబంధించి అయ్యన్న పాత్రుడు గారు లేవనెత్తిన ఇష్యూ ఏదైతే ఉందో ఇంకా ఇప్పటికీ అది ఒక కొలిక్కి రాలేదు. అంటే ఈ రాజకీయ టార్గెట్ చేయడంలో ప్రతిపక్షం తన పాత్ర తను పోషిస్తుంది, కాకపోతే ఇప్పుడు మానసికంగా కూడా టార్గెట్ చేయాలి కొంతమంది ఎమ్మెల్యేలను అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను అనే ఆలోచనలోకి చంద్రబాబు గారు వచ్చేసారంటే ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఫోకస్ చేశారు అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశం అయింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలను మానసికంగా దెబ్బ కొడితే గనక అధికార పార్టీ బలహీనపడే అవకాశం ఉంటుంది అని, అదే నేపథ్యంలో తన పార్టీ నుంచి ఎవరైతే భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారో వాళ్ళను కూడా గుర్తించే పనిలో పడ్డారంట చంద్రబాబు గారు. అంటే చాలామంది చెప్తుంది ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది, ఆ నలుగురు వెళ్లకుండా ఉండేవారు అనేది. కాకపోతే ఈ ఫిరాయింపులు అనేవి ఆపడం ఎవరి వల్ల కాదు, ఎవరి నిబంధనలు వాళ్ళకున్నా ఎవరి కండిషన్స్ వాళ్ళకున్నా అయినా సరే కొత్త రక రూట్ ఎంచుకొని మరీ వెళ్ళిపోతున్నారు అనేది నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఎప్పుడైతే వల్లభనేని వంశీ గారు ఆయన టీడీపీ నుంచి వెళ్ళిపోతూ వైసీపీలో చేరకుండా వైసీపీకి మద్దతు ఇచ్చారో అప్పుడే అనుకున్నారు ఒక దారి చూపించారు ఎమ్మెల్యేలకని. తర్వాత అదే బాటలో మరొక ముగ్గురు ఎమ్మెల్యేలు బయటికి రావడం, మొత్తం ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి సపోర్ట్ ఉన్నారు వైసీపీకి, అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను మానసికంగా టార్గెట్ చేయాలి అనే ఒక సరికొత్త వ్యూహం రచిస్తున్నారంట. ఆ వ్యూహం ద్వారా ఎంతమందిని టార్గెట్ చేస్తారు, నిజంగా టార్గెట్ చేస్తే వాళ్ళు టార్గెట్ అవుతారా లేదా, ఎందుకంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేని టార్గెట్ చేయడం అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. మహా అయితే వాళ్ళ చేసిన తప్పులు ఏమన్నా ఉంటే వాటిని బయటపెట్టి దాని ద్వారా ఏమన్నా లబ్ధి పొందే ఆలోచన చేయాలి తెలుగుదేశం పార్టీ. మరి అదే పనిలో ఉంది అనేది కొంతమంది చెబుతున్నమాట. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అంత ఆస్కారం అంటే తెలుగుదేశం పార్టీకి అలా వేలెత్తి చూపించే ఆస్కారం అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇస్తారా లేదా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.